ప్రియమైన సహోదరి సహోదరులకు, కావలిపట్టణ వెంగళరావు నగరు శాలెం క్రైస్తవ ప్రార్థనా మందిరం తరపున ప్రేమ వందనములు. శాలెం క్రైస్తవ ప్రార్థనా మందిరం ద్వారా బ్రదర్ జి శాలెం గారు మనకు దైవ వర్తమానమును అందిస్తారు. కావున మీరు దేవుని యొక్క వాక్యము విని ఆశీర్వాదములు పొందవలసిందిగా మనవి చేస్తున్నాం. మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో లైట్ ఆఫ్ లైఫ్ కార్యక్రమమును వీక్షించుచున్న ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియజేసుకుంటూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యమును ఈ సమయంలో మనం ధ్యానం చేద్దాం. అపొస్తలుడైన పౌలు తిమోతికు రాసిన మొదటి పత్రిక 1:2 చదువుకుందాం. విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయునది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగల మా ప్రభువా, వాక్యమై ఉన్న దేవా, చదవబడిన వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడమని ఈ మనవులు మా ప్రభువును రక్షకును మీ అద్వితీయ కుమారుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడినటువంటి ఈ వాక్య భాగమును మనం గమనించినప్పుడు పౌలు భక్తుడు తిమోతిని నా నిజమైన కుమారుడు అని సంబోధిస్తూ ఉన్నాడు. ఈ పత్రిక రాస్తూ తిమోతిని పౌలు ఈ రీతిగా గణపరచటానికి తిమోతికి ఉన్నటువంటి ప్రత్యేక సుగుణాలను ఈ సమయంలో మనం ధ్యానం చేద్దాం. తిమోతి అనగా అర్థం దేవుని గణపరచువాడు అని. దేవుని యొక్క వాక్యం ఏమి చెబుతూ ఉన్నదంటే, ఎవరైతే దేవునిని ఘనపరుస్తారో అట్టివారు దేవుని చేత ఘనపరచబడతారు. అదే ప్రభువైనటువంటి దేవాతి దేవుని యొక్క వాక్కై ఉన్నది. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచెదను అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు. తిమోతి కూడా దేవునిని ఘనపరిచాడు కనుక దేవుడు తిమోతిని అత్యద్భుతంగా ఘనపరుస్తూ ఉన్నాడు. తిమోతిని గురించి మనం 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను ధ్యానం చేసే ముందుగా, తిమోతి సేవలో పరిచర్యలో 2 భిన్నమైనటువంటి పాత్రలను పోషించిన వాడుగా మనకు కనిపిస్తాడు. పరిశుద్ధ గ్రంథమును మనం చదివినప్పుడు తిమోతి సేవలో సహకారిగా ఉంటూ ఉన్నాడు. ఇది మొదటి విషయం. 2, తిమోతి సంఘ కాపరిగా ఉంటూ ఉన్నాడు. సహకారిగా ఉన్న తిమోతి, సంఘ కాపరిగా ఉన్న తిమోతి. తిమోతి యొక్క కుటుంబ నేపథ్యాన్ని మనం కానీ ఒక్కసారి ఆలోచన చేసినప్పుడు దేవుని పరిశుద్ధ గ్రంథంలో తిమోతి యొక్క కుటుంబ నేపథ్యము ఇలాగున వ్రాయబడి ఉంది. తిమోతి యొక్క తండ్రి ఒక గ్రీసు దేశస్థుడు. తిమోతి యొక్క తల్లి, ఆమె పేరు యోనికే, ఆమె విశ్వసించినటువంటి ఒక యూదురాలు. ఆ తరువాత తిమోతి యొక్క అవ్వ పేరు లోయి, ఆమె కూడా చాలా మంచి విశ్వాసురాలు. అవ్వ మరియు తల్లి ఎంతో అద్భుతంగా వాక్యములో తిమోతిని పెంచారు. బాల్యము నుండే తిమోతి వాక్యములో పెంచబడ్డాడు. యవన కాలము వచ్చేసరికి అతడు సహకారిగా సేవలో, సంఘ కాపరిగా ప్రభు పరిచర్యలో అత్యద్భుతంగా ఆత్మీయంగా కొనసాగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో తిమోతికి పౌలు భక్తుడు 2 పత్రికలు రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తిమోతిని గురించి మనం చూచినప్పుడు అతడు మంచి యవనస్తుడుగాను, పవిత్రుడైనటువంటి యవనస్తుడుగాను, సంఘమును క్రమములో ఉంచినటువంటి అత్యద్భుతమైన సేవకుడు, పరిచారకుడు, సంఘ కాపరిగాను మనకు కనిపిస్తాడు. సంఘమును ఏ రీతిగా పాలించాలి, పరిచారకులు ఏ రీతిగా ఉండాలి, పెద్దలు ఏ రీతిగా ఉండాలి, సహోదర సహోదరులు ఎలా జీవించాలి, బోధను ఎలా చేయాలి, ఇత్యాది విషయమైనటువంటి హెచ్చరికలతో కూడిన 2 పత్రికలు పౌలు భక్తుడు తిమోతికి రాయడం జరుగుతుంది. మరి తిమోతి ఇటువంటి ఉన్నతమైన స్థానములో ఆత్మీయంగా ఉన్నాడు కదా. ఆ తిమోతి అట్టి స్థానములో ఉండటానికి అతడు ఎటువంటి జీవితమును జీవించాడో,
అతడు కలిగి ఉన్నటువంటి ప్రత్యేకమైన సుగుణాలు ఏమిటో మనము ధ్యానం చేద్దాం. గమనించండి, మొట్టమొదటిగా తిమోతికు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనమును చదువుకుందాం. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. మొట్టమొదటిగా తిమోతి మంచి పదార్థములు కలిగిన వాడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. తిమోతి ఎలా ఉన్నాడంటే మంచి పదార్థమును కలిగిన వాడుగా ఉంటూ ఉన్నాడు. ఏమిటి తిమోతి కలిగినటువంటి మంచి పదార్థం? అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 12, 13 వచనాలను చదువుకుందాం. నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కర్పునొద్ద ఉంచి వచ్చిన అంగీని, పుస్తకములను, ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకుని రమ్ము. తిమోతి కలిగినటువంటి మంచి పదార్థములు ఈ వచన భాగములో 2 కనిపిస్తూ ఉన్నాయి. ఆ పదార్థములు ఏమిటంటే 1 అంగీ, 2 చర్మపు కాగితములు అనగా పత్రికలు. అంగీ 1, పత్రికలు, ఇవి 2 కూడా తిమోతి కలిగి ఉన్నటువంటి మంచి పదార్థములే. అంగీ మంచి పదార్థము ఎందుకంటే అంగీ అనేది మొట్టమొదటిగా ఆదికాండం 37:3 కానీ మనము చదివితే అక్కడ యాకోబు తన ప్రేమనంతా కూడా యోసేపు పైన ప్రదర్శించేటటువంటి విధంగా యోసేపు కొరకు ఒక విచిత్రమైనటువంటి అంగీని కుట్టించాడు. యాకోబు యొక్క ప్రేమంతా కూడా ఆ అంగీలో కనబరిచాడు. యాకోబు యొక్క వృద్ధాప్యంలో యోసేపు జన్మించాడు కాబట్టి అతని కుమారులందరికంటే కూడా యోసేపును అత్యధికంగా ప్రేమించాడు యాకోబు. యోసేపు కూడా అంతే పరిశుద్ధంగా జీవించాడు, అంతే పవిత్రంగా జీవించాడు. తండ్రి యొక్క ప్రేమను పొందుకున్నవాడు యోసేపు. ఈ వచన భాగంలో అంగీ అనేది ప్రేమకు సాదృశ్యంగా ఉంది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, సంఘములో కానీ కుటుంబములో కానీ మనం కలిగి ఉండాల్సిన మంచి పదార్థం ప్రేమ. తిమోతి కూడా ఈ ప్రేమను కలిగి ఉన్నాడు. అంగీ ఏమి చేస్తుందంటే మన దేహమును కప్పుతుంది. అలాగే ప్రేమ కూడా సామెతలు 10:12 ప్రకారం దోషములను కప్పుతుంది. అంగీ దేహమును కప్పితే ప్రేమ దోషములను కప్పుతుంది. కనుక సంఘములో కానీ కుటుంబాల్లో కానీ సమస్యల స్థానంలో సమాధానం ఉంటుంది ఈ ప్రేమ వలన. ప్రేమ అనేటటువంటి మంచి పదార్థం మనలో కానీ లేకపోతే మనం ఎంత గొప్పగా మధురాతి మధురంగా పాటలు పాడినా అది వ్యర్థమే. ఎంత గొప్పగా ప్రసంగించినా అది వ్యర్థమే. ఎంత గొప్పగా ప్రార్థన చేసినా అది కూడా వ్యర్థమే. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 13వ అధ్యాయంలో ఈ విషయాలను తెలియజేస్తాడు. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడింటిలో కూడా మనం కోరుకోవాల్సింది, కలిగి ఉండాల్సింది ప్రేమే. అందుకనే దేవుని పరిశుద్ధ గ్రంథం ఏమని చెబుతూ ఉన్నదంటే ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. కనుక సహోదర సహోదరుల మధ్య, కుటుంబాలలో, విశేషంగా క్రైస్తవ కుటుంబాలలో మనం ప్రేమ కలిగి ఉండాలి. ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన తన ప్రేమను ఎలా వెల్లడిపరిచారంటే, మనం ఇంకనూ పాపులమై ఉండగా యుక్త కాలమున మన కొరకై కలువరి సిలువలో వెనువెర రక్తమును చిందించి ప్రాణం బలిగా అర్పించి ఆయన అపూర్వమైన, అమూల్యమైన, నిష్కళంకమైనటువంటి, నిస్వార్థమైనటువంటి ప్రేమను మనకు వెల్లడిపరిచాడు. అట్టి ప్రేమ అనేటటువంటి మంచి పదార్థమును మనం కలిగి ఉందాం. 2వదిగా తిమోతి కలిగి ఉన్నటువంటి మంచి పదార్థమైనటువంటి అంగీ 133వ కీర్తన 2వ చరణం కానీ మనం చదివితే ఐక్యతకు సాదృశ్యంగా కనిపిస్తుంది. ఐక్యత అనేది మరొక మంచి పదార్థం. ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమని 133వ కీర్తనలో ప్రారంభ చరణాల్లో మనం చూస్తాం. ఎవరు ఐక్యత కలిగి ఉండాలి? సహోదరులు ఐక్యత కలిగి ఉండాలి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది అహరోను తల మీదుగా పోయబడి అంగీల అంచుల మట్టుకు దిగజారినటువంటి పరిమళ తైలము వలె ఉండును అనేటటువంటి మాటలను అక్కడ మనం చూస్తూ ఉన్నాం. 2వదిగా అంగీ ఐక్యతకు సాదృశ్యంగా ఉంది. సంఘములో మనము కలిగి ఉండాల్సినటువంటి మంచి పదార్థం. కుటుంబాల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య, తోబుట్టువుల మధ్య కలిగి ఉండాల్సింది ఐకమత్యం. స్నేహితుల మధ్య,
కలిసి పనిచేసేటటువంటి చోట మనం కలిగి ఉండాల్సింది ఐకమత్యం. ఐకమత్యం అనేది బలము కలగజేస్తుంది. ఐకమత్యం అనేది ఒక మంచి పదార్థంగా ఉంది. ఐకమత్యం అనేది మనోహరమైనటువంటి, మేలుకరమైనటువంటి, ప్రయోజనకరమైనటువంటి విషయం. దీనిని అనగా ఇటువంటి ఐక్యత అనే మంచి పదార్థమును మనం కలిగి ఉంటే ఎంత ధన్యులమో కదా, ఒక్కసారి ఆలోచన చేద్దాం. సంఘములో ఐక్యత చాలా అవసరమై ఉన్నది. ప్రభునందు ప్రేమైన సహోదర సహోదరులరా, గమనించండి, సాతానుడు సంఘాన్ని విచ్ఛిన్నం చేయాలంటే వాడు సహోదర సహోదరుల మధ్య ఐక్యతను చెడగొడతాడు. అది కొండెముల ద్వారా కావచ్చు, చెప్పుడు మాటల ద్వారా కావచ్చు, అబద్ధపు సాక్ష్యముల ద్వారా కావచ్చు. సంఘాలు ఎంతకాలమైతే ఐక్యత కలిగి ఉంటాయో అంతకాలం ఆ సంఘాలు సాతానుడు వాడి యొక్క కుతంత్రాల వలన ఎంతమాత్రం కూడా విచ్ఛిన్నం కావు, తునాతునకలు కావు. ఐక్యత కలిగి ఉన్నంతకాలం సంఘాలు దుర్భేద్యంగా ఉంటాయి, శత్రువుడు కూల్చలేనటువంటి కోటలుగా ఉంటాయి, శత్రువు సమీపించలేనటువంటి బీటలు కలగనటువంటి కోటలుగా ఉంటాయి. కనుక సంఘాలలో ఐక్యత చాలా అవసరమై ఉన్నది నేటి దినాల్లో. ఎందుకంటే ఇవి అంత్యదినాలు, అపాయకరమైనటువంటి కాలములు, సంభవిస్తున్నటువంటి ఘోరమైన దినములు. ఈ దినములలో సంఘాలలో సాతానుడు ప్రవేశించి, లోకం ప్రవేశించి ఎంతో గలిబిలిని సృష్టిస్తూ ఉన్నాడు. కనుక సంఘములు ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం, ఎంత బలము, ఎంత అద్భుతము! ప్రభు ఎంతగా సంతోషిస్తాడో ఒక్కసారి ఆలోచన చేద్దాం. అందరము కూడా ఏక మనసు కలిగిన వారమై, ఏకభావము కలిగిన వారమై, ఏక తాత్పర్యము కలిగినటువంటి వారమై మనము కలిసిమెలిసి జీవించినప్పుడు సంఘము దేవునిని మహిమపరిచేదిగా ఉంటుంది. కనుక మనం కలిగి ఉండాల్సినటువంటి రెండవ మంచి పదార్థం ఐక్యత. మరొకటి చూద్దాం, అంగి దేనికి సాదృశ్యంగా ఉందంటే మత్తయి సువార్త 27:28-31 మనం చదివినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువ శ్రమలను అనుభవిస్తూ ఉండగా ఆయన పై అంగీని తీసివేసి మరొక ఎర్రటి అంగీని ధరింపచేసి ఆయనకు తలపైన ముళ్ళ కిరీటమును గుచ్చి విపరీతంగా బాధించారు, శ్రమ పెట్టారు, దూషించారు, గేలి చేశారు, హేళన చేశారు, గడ్డపు వెంట్రుకలు పెరికారు, పిడిగుద్దులను గుద్దారు. ఎర్రటి అంగీని ధరింపచేసి యేసుక్రీస్తు ప్రభు వారిని శ్రమ పెట్టారు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులరా, మనం కలిగి ఉండాల్సినటువంటి మరొక మంచి పదార్థం క్రీస్తు కొరకు శ్రమ పడేటటువంటి తత్వం. క్రీస్తు కొరకు మనము ఎంతకాలము సుఖమును ప్రేమించుచు శ్రమపడకుండా జీవిస్తూ ఉందాం, ఒక్కసారి ఆలోచన చేద్దాం. అపోస్తలుడైన పౌలు తిమోతికు రాసిన 2:12 ఒక మాటను తెలియజేస్తూ ఉన్నాడు. ఆ మాటను చదువుకుందాం, గమనించండి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. అనగా ప్రభువు కొరకు ఎవరైతే సద్భక్తి కలిగి జీవించవలనని ఆశ కలిగి ఉంటారో వారందరూ కూడా శ్రమలు పొందాలి, శ్రమలను అనుభవించాలి, శ్రమ పడాలి. ప్రభువు బిడ్డలకు కాకపోతే మరెవరికి వస్తాయి శ్రమలు? ఆలోచన చేద్దాం. యేసు ప్రభువు నమ్ముకుంటే నీకు ఎలాంటి శ్రమలు రావంటే ప్రపంచంలో క్రైస్తవులు తప్పిస్తే ఇంకెవరూ ఉండరు. మానవుడు అగచాట్లు పడుతూ ఉన్నది, కష్టపడుతూ ఉన్నది, చెమటను చిందిస్తూ ఉన్నది సుఖమయమైనటువంటి జీవితం కొరకే. ఆ శ్రమలు లేనటువంటి జీవితం కొరకే. ప్రభువు నమ్ముకుంటే, యేసుక్రీస్తు ప్రభువులోనికి వస్తే శ్రమలుండవు, కేవలం సుఖమే ఉంటుందంటే ఇక ప్రపంచంలో ఎక్కడ చూసినా అందరూ క్రైస్తవులే ఉంటారు. ఆలోచన చేయండి. ప్రభువులో సద్భక్తి కలిగి ఎప్పుడైతే మనం జీవించాలనుకుంటామో అప్పుడు మనకి హింసలు వస్తాయి, శ్రమలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, హేళన కూడా ఎదురవుతుంది. మోషే విశ్వాసము కలిగినటువంటి వాడై ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. కనుక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మనం క్రీస్తు కన్నా సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారముగా కాక క్రీస్తు కొరకు శ్రమపడేవారముగా ఉందాం. దేవుని యొక్క వాక్యములో
అంత్య దినాలలో ఎటువంటి వారు బయలుదేరతారంటే, ఎటువంటి వారు ఉంటారంటే, తిమోతికు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో చూచినప్పుడు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు. ఎవరు నేటి దినాలలో మనం అధికంగా చూస్తూ ఉన్నాము, ఎవరు నేటి దినాలలో అధికంగా బయలుదేరుతూ ఉన్నారంటే, క్రీస్తు కంటే ఎక్కువగా సుఖానుభవము ప్రేమించేటటువంటి వారు, క్రీస్తు కంటే ఎక్కువగా ధనాన్ని ప్రేమించేవారు, ఆ ధనముతో సుఖంగా జీవించడానికి ఇష్టపడేవారు, క్రైస్తవ్యాన్ని సేవను వ్యాపారంగా చేసేటటువంటి వారు, వాక్యమును ధనం కొరకు అమ్ముకునేటటువంటి వారు, వాక్యమును తమ ఐహిక సంబంధమైన విచారముల కొరకు, సుఖము కొరకు అమ్ముకునేటటువంటి వారు అంత్య దినాల్లో బయలుదేరతారని వాక్యం చెబుతూ ఉన్నది. ఇటువంటి వారి వలనే ప్రభువుకు ఎంతో చెడ్డ పేరు, మన వలననే ఆయన నామము అన్యజనుల మధ్య దూషించబడుతూ ఉన్నది. ఆలోచన చేద్దాం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, క్రీస్తులో సద్భక్తితో ఎవరైతే జీవించటానికి ఇష్టపడుతూ ఉన్నారో అట్టి వారు హింసలు పొందుతారు, శ్రమలను అనుభవిస్తారు. క్రీస్తు కొరకు శ్రమ పడటం అనేది ఒక మంచి విషయం, ఒక మంచి పదార్థం. క్రీస్తు కొరకు మనం శ్రమ పడాలి. అంగి 3 సాదృశ్యం అని చూసాం కదా. మొట్టమొదటిగా ప్రేమకు, ఆ తర్వాత ఐక్యతకు, 3వదిగా శ్రమలకు సాదృశ్యం. ఈ 3 కూడా మంచి పదార్థాలే. తిమోతి కలిగి ఉన్నాడు, మనం కూడా ప్రేమ, ఐక్యత, క్రీస్తు కొరకు శ్రమపడే తత్వం అనే మంచి పదార్థాలను కలిగి జీవిద్దాం. 2వదిగా తిమోతి కలిగి ఉన్న మంచి పదార్థం ఏమిటి? చర్మపు కాగితములు, అనగా పత్రికలు. పత్రికలు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2-3 వచనాలను చదివితే ఆ పత్రికలు ఎవరికి సాదృశ్యమో మనకు అర్థమవుతుంది. ఒకసారి ఆ మాటలను చదువుకుందాం. మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా? రాతి పలక మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక, మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికయై ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. ఆత్మలే పత్రికలు. గమనించండి, ప్రభువు కొరకు మనము ఆత్మలను సంపాదించాలి. ఇది మంచి పదార్థం. తిమోతి ప్రభువునొద్దకు అనేక మంది ఆత్మలను విశేషంగా నడిపించాడు. తిమోతి కలిగి ఉన్నటువంటి మరొక మంచి పదార్థం ఆత్మల భారం, ఆత్మల సంపాదన. అమ్మ అయ్యా, రక్షించబడి ఎన్నో సంవత్సరాలు అయిపోతూ ఉన్నాయి, ఎంతో కాలం అయిపోతూ ఉంది. ఎంతమంది ఆత్మలను మన ద్వారా ప్రభువునొద్దకు నడిపించగలిగాం? ఒక్కసారి ఈ ప్రశ్నలను మనల్ని మనం సంధించుకుందాం. ప్రభువు కొరకు ఆత్మలను సంపాదించలేకపోతే మన రక్షణ జీవితం వ్యర్థం. ఒకసారి ఆలోచన చేద్దాం. తిమోతి వంటి యవనస్తుడు ప్రభువునొద్దకు ఎన్నో వేల ఆత్మలను నడిపించాడు. కాళ్ళు చేతులు లేనటువంటి వ్యక్తులు క్రీస్తు ప్రభువులోనికి కొన్ని లక్షల మందిని నడిపిస్తూ ఉన్నారు. నిండు వృద్ధాప్యములో ఉన్నటువంటి వారు సహితము క్రీస్తు ప్రభువులోనికి ఎందరో ఆత్మలను నడిపిస్తూ ఉన్నాడు. పత్రికలను రాసి వేల ఆత్మలను ప్రభువునొద్దకు నడిపించేవారు కూడా కలరు. మరి ప్రభువు కొరకు ఈ మాటలు ఆలకించుచున్న నీవు ఎంతమేరకు ప్రయాసపడుతున్నావు? ఆత్మల భారము నీ మీద ఏ మేరకు ఉంది? ఎంతమంది ఆత్మలను ప్రభువునొద్దకు నడిపించగలిగావు? రక్షించబడి ఇన్ని సంవత్సరాలు అవుతూ ఉంది అని చెప్పుకుంటూ ఉన్నాము, బాగానే ఉంది. ఇంతటి అనుభవము కలిగి ఉన్నామని చెప్పుకుంటూ ఉన్నాము, బాగానే ఉంది. సేవలో, పరిచర్యలో ఎంతో అనుభవము కలిగినటువంటి వారమని చెప్పుకుంటున్నాం, బాగానే ఉంది. ఈ అనుభవాన్ని దేని కొరకు ఉపయోగిస్తూ ఉన్నాం? కేవలం మాటలు చెప్పడానికా? ఇతరుల దగ్గర గొప్పలు పోవడానికా? లేదంటే ఆత్మల సంపాదనకా? ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. తిమోతి కలిగి ఉన్న మంచి పదార్థం ఆత్మలనేటటువంటి మంచి పదార్థం. అతడు క్రీస్తు కొరకు ఆత్మలను సంపాదించాడు. మరి మనమేమి సంపాదిస్తూ ఉన్నాము? ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఆత్మలను ప్రభువు కొరకు సంపాదించలేకపోతే మన రక్షణ జీవితం వ్యర్థం. 3వ మాటను చూసుకుందాం. తిమోతి కలిగి ఉన్నటువంటి మరొక మంచి పదార్థం,
తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. క్రీస్తు యేసు నందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము. 3వదిగా తిమోతి కలిగి ఉన్న మంచి పదార్థం జీవము కలిగినటువంటి దేవుని యొక్క వాక్యం. మన గృహములో, మన జీవితాల్లో వాక్యం ఉండాలి. మన ప్రవర్తనలో వాక్యం ఉండాలి. మన మాటలలో, మన చేతలలో, మన చూపులలో, మన ఆలోచనలలో వాక్యం ఉండాలి. మన హృదయంలో వాక్యము కానీ ఉంచుకొని ఉంటే మనము పాపము చెయ్యం. 119వ కీర్తన 11వ చరణంలో దావీదు చెబుతూ ఉన్నాడు. మనము కానీ వాక్య ధ్యానములో ఉంటే మన ప్రవర్తనను శుద్ధి చేసుకోగలం. 119వ కీర్తన 9వ చరణంలో దావీదు భక్తుడు చెబుతూ ఉన్నాడు. ఎవరైతే తమ హృదయాలలో వాక్యమును కలిగి ఉంటారో అట్టి వారి అడుగులు జారవు. 37వ కీర్తన 31వ చరణంలో దావీదు భక్తుడు చెబుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, వాక్యం లేకపోతే పాపం మనలను ఏలుతుంది. వాక్యం లేకపోతే మనం దేవునికి భయపడం. వాక్యం మన హృదయాల్లో లేకపోతే మన జీవితాలు వ్యర్థమైపోతాయి, నాశనమైపోతాయి. కనుక మన హృదయాల్లో, మన జీవితాల్లో వాక్యమును కలిగి ఉందాం. వాక్యము లేకయే మనము ఎంత పరిచర్య చేసినా ప్రయోజనము లేదు. వాక్యము లేకపోతే రక్షణ లేదు. మనకు బాధ కలిగినప్పుడు నెమ్మదినిచ్చేది వాక్యం. చీకటిలో ఉన్నటువంటి మనలను వెలుగులోనికి నడిపించేది వాక్యం. మన మనోనేత్రముల గుడ్డితనమును పోగొట్టి మనకు చూపునిచ్చేది వాక్యం. మన పాదములకు దీపమై ఉన్నది వాక్యం. మన త్రోవకు వెలుగుగా ఉన్నది వాక్యం. ఆ వాక్యమును బట్టి రోజుకు 7 సార్లు దావీదు భక్తుడు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. రాత్రి జాముల యందు ఆ వాక్యమును ధ్యానం చేసినప్పుడు క్రొవ్విన మెదడు దొరికినట్లుగా దావీదు సంతోషిస్తూ ఉన్నాడు. మరి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, దేవుడు మనకు 66 పుస్తకాల రూపంలో పరిశుద్ధ గ్రంథం అనేటటువంటి వాక్య గ్రంథాన్ని ఇచ్చాడు. ఆ వాక్యమును ఏ మేరకు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం? మనకు అన్నిటికీ సమయం ఉంటూ ఉంది. మనకిచ్చినటువంటి 24 గంటల్లో మనము సంపాదన కొరకు సమయాన్ని వెచ్చించగలుగుతూ ఉన్నాం. సంతోషించడానికి సమయాన్ని వెచ్చించగలుగుతూ ఉన్నాం. ఆహారం భుజించడానికి సమయాన్ని వెచ్చించగలుగుతూ ఉన్నాం. స్నేహితులతో, కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడానికి కూడా సమయాన్ని వెచ్చించగలుగుతూ ఉన్నాం. ఇన్ని పనులను 24 గంటలలో మనం కేటాయించుకొని మరీ చేయగలుగుతూ ఉన్నాం. కానీ మనకు జీవమిచ్చేటటువంటి వాక్యాన్ని ధ్యానం చేయడానికి మాత్రం మనం సమయాన్ని కేటాయించుకోలేకపోతూ ఉన్నాం. నేటి దినాన అనేక మంది తమ హృదయములలో వాక్యానికి స్థానము ఇవ్వడం లేదు. తమ హృదయాల్లో వాక్యం లేదు కాబట్టే అడుగులు జారిపోతూ ఉన్నాయి. తమ హృదయాల్లో వాక్యం లేదు కాబట్టే చీకటి అనగా పాపము ఏలుతూ ఉంది. తమ హృదయాల్లో వాక్యం లేదు కాబట్టే సరి అయినటువంటి మార్గములో, సరి అయినటువంటి త్రోవలో వాళ్ళు ప్రయాణించలేకపోతూ ఉన్నారు. కనుక అమ్మా అయ్యా, కేవలం తలుపులపైన, కేవలం గోడలపైన వాక్యమును కలిగి ఉంటే ప్రయోజనం లేదు. వాక్యం అనేది మన హృదయంలో ఉండాలి. వాక్యం అనేది మన సమస్త ప్రవర్తనలో ఉండాలి. ఎప్పుడైతే ఆ వాక్యమును మనం కలిగి ఉంటామో ఆ వాక్యము వలన మనం వర్ధిల్లుతాం. నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలిగెను అని వాక్యం చెబుతూ ఉంది. ఆ వెలుగు ఏమి చేస్తూ ఉందంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానమనే చీకటిని, పాపమనే చీకటిని పారద్రోలుతూ ఉంది. ఇటువంటి వాక్యము మనం ఏ మేరకు కలిగి ఉన్నాం? తిమోతి అయితే వాక్యమును ఎప్పటి నుండి కలిగి ఉన్నాడో తెలుసా? తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాలను చదువుకు. క్రీస్తు యేసు నందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవెరుగుదువు గనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. తిమోతి బాల్యము నుండి వాక్యమనే మంచి పదార్థమును కలిగి ఉన్నాడు. ప్రభునందు ప్రేమైన సహోదర సహోదరులరా, ఈ మాటలు ఆలకించుచున్నటువంటి నీవు బాల్యము నుండి వాక్యమును కలిగి ఉన్నావా? నీ పిల్లలను బాల్యము నుండి వాక్యంలో పెంచుతూ ఉన్నావా? దేవుని యొక్క వాక్యం ఏం చెబుతూ ఉందంటే, సామెతల గ్రంథంలో
బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని. మన పాదములకు దీపము, త్రోవకు వెలుగు, జీవము కలిగిన దేవుని వాక్యం. అపవాది మన మీద దాడి చేయడానికి వీలు లేకుండా వాడిని పారద్రోల ఎదురుదాడి చేయడానికి దేవుడిచ్చినటువంటి ఆత్మ ఖడ్గం, ఆత్మీయమైనటువంటి రెండంచులు కలిగిన ఖడ్గం దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యమును తిమోతి బాల్యము నుండి ఎరిగి ఉన్నాడు. మరి మనము దేవుని యొక్క వాక్యమును ఎప్పటి నుండి ఎరిగి ఉన్నాం? ఇతర సాహిత్యమును చదవడానికి సమయం ఉంది. రక్షణార్థమైనటువంటి పరిశుద్ధ లేఖనములను, రక్షణ కలగజేసేటటువంటి వాక్యమును చదవడానికి సమయం లేకుండా పోతుందేమో ఆలోచన చేద్దాం. ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, నేటి దినాన వాక్యము తెలియకయే, వాక్యము లేకయే, వాక్యము యొక్క కొరత కలిగి అనేకులు జీవిస్తూ ఉన్నారు. గృహంలో సమృద్ధి, భౌతికపరమైనటువంటి ఆస్తి వలన, సంపద వలన కలిగి ఉన్నారేమో ఆలోచన చేద్దాం. కానీ ఆ భౌతికపరమైనటువంటి సిరులు, సంపదలు, ఆస్తులు ఏవి కూడా మనతో కూడా రేపు రావు. వాక్యము మాత్రమే మనకు రక్షణ కలుగజేస్తుంది, జీవమునిస్తుంది, వెలుగునిస్తుంది, సంతోషమిస్తుంది, బాధలలో నెమ్మదినిస్తుంది. బాధ కలిగినప్పుడు మనుషులను ఆశ్రయించడం మానివేసి దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని ఒక్కసారి తెరిచి చదువుదాం. బాధలలో ఎటువంటి ఆదరణ ఆ వాక్యము కలుగజేస్తుందో అనుభవిద్దాం. ఇబ్బంది కలిగినప్పుడు, ఇరుకులు కలిగినప్పుడు మనుషుల యొద్దకు పరిగెత్తుకుంటా పోయి వారికి మనము మొరపెట్టుకుంటే ప్రయోజనము లేదు. మన గృహాలలో మనం భద్రం చేసి ఉన్నటువంటి, మూసి ఉంచినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని ఒక్కసారి తెరచి చదువుదాం. అమ్మా అయ్యా, ఆలోచన చెయ్యండి. ఆదివారాన మూసివేయబడినటువంటి బైబుల్ మరలా ఆదివారం వరకు తెరవనటువంటి క్రైస్తవులు ఎందరో ఉన్నారు. కేవలం బైబిల్ అనేది దిండు పక్కన పెట్టుకొని పండుకొనేటందుకు ఉపయోగిస్తున్నటువంటి క్రైస్తవులు అనేకులు ఉన్నారు. మూసివేయబడినటువంటి బైబిల్ కొత్తగా అలాగే కబోర్డ్లలో దాచిపెడుతున్నటువంటి క్రైస్తవులు కూడా కలరు. కేవలం బైబిల్ను చేత్తో మాత్రమే పట్టుకునేవారు, హృదయంలో ఆ బైబిల్కి స్థానం ఇవ్వనటువంటి వారు, ప్రవర్తనలో ఆ బైబిల్ కలిగి జీవించినటువంటి క్రైస్తవులు అనేకులు కలరు. దేవుని పరిశుద్ధ గ్రంథం సంవత్సరాలు గడిచిపోతున్నా దానిని తీసి చదవకుండా కొత్తదప్పుడు ఎలాగున్నదో, కొన్నప్పుడు ఎలాగున్నదో, నేటి దినానికి కూడా అలాగే భద్రంగా దాచిపెట్టి ఉంచినటువంటి క్రైస్తవులు కూడా కలరు. వాక్యం మంచి పదార్థం. ఈ మంచి పదార్థాన్ని స్వీకరిస్తే మనం మంచి వారం అవుతాం, చెడు మార్గము నుండి మంచి మార్గమునకు ప్రయాణం చేస్తాం. దుష్ట తలంపులు పోయి మంచి తలంపులు వస్తాయి, చెడు మాటలు పోయి మంచి మాటలు వస్తాయి, చెడు చూపులు పోయి మంచి చూపులు వస్తాయి. ఈ మంచి పదార్థమును కలిగి ఉందామండి, సంఘాల్లో అయినా కుటుంబాల్లో అయినా. ఒకసారి ఆలోచన చేద్దాం, వాక్యానికి ఎంత ప్రాధాన్యతనిస్తూ ఉన్నాం, ఇతరత్ర ఆచారాలకి ఎంత ప్రాధాన్యతనిస్తూ ఉన్నాం, వాక్యానికి ఎంత ప్రాధాన్యతనిస్తూ ఉన్నాం, మన యొక్క చిత్తానికి ఎంత ప్రాధాన్యతనిస్తూ ఉన్నాం. వాక్యం అనే మంచి పదార్థాన్ని ప్రభు ఇచ్చారు. ఆ మంచి పదార్థమును మంచి కలిగి మంచి చేయువారంగా మంచి ప్రవర్తన కొరకు మనము ధ్యానం చేద్దాం. ఈ క్షణం నుంచే ప్రారంభిద్దాం. ఎంతమంది ఈ వాక్యమును ధ్యానము చేయక, వాక్యమునకు స్థానం ఇయ్యక, అన్నిటికీ సమయం ఇస్తూ వాక్యాన్ని దూరం పెట్టి ఉన్నారో, అట్టి వారికి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యము విలువ తెలుసుకొని ఆ మంచి పదార్థమును కలిగి జీవించవలసిందిగా ప్రభువు పేరట మనవి చేస్తూ ఉన్నాం. తిమోతి మంచి పదార్థమును కలిగి ఉన్నాడని చూచాం. అతడు కలిగి ఉన్న మంచి పదార్థములు మూడు. మొట్టమొదటిగా అంగి, అనగా ప్రేమ, ఐక్యత, క్రీస్తు కొరకు శ్రమపడే తత్వం. రెండవదిగా అతడు కలిగి ఉన్నటువంటి మంచి పదార్థం పత్రికలు, అనగా ఆత్మలు, క్రీస్తు కొరకు ఆత్మలను సంపాదించాలనేటటువంటి భారం. మూడవదిగా అతడు కలిగి ఉన్నటువంటి మంచి పదార్థం బాల్యము నుండి తాను నేర్చుకునేటువంటి వాక్యం. ఈ మూడు మంచి పదార్థములు మనం కూడా కలిగి జీవిద్దాం. తిమోతిని గురించి మరొక మూడు అంశములు ఉన్నాయి. అవి ప్రభు చిత్తమైతే మరలా మనము వాటిని ధ్యానం చేద్దాం. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి,
వెత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపు చేయండి. వాక్యం ఆలకించిన మా ప్రియులను దీవించండి. అనారోగ్యంతో ఉన్నవారి కొరకు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారి కొరకు, వృద్ధాప్యంలో ఉన్నవారి కొరకు, బాధలలో వేదనలో ఉన్నవారి కొరకు ప్రత్యేకించి ప్రార్థిస్తూ ఉన్నాము. వాక్యమును ధ్యానము చేయుచు ఆ మంచి పదార్థమును కలిగి, వాక్య ధ్యానములో ఉన్నటువంటి సంతోషమును అనుభవించుటకు కృపను దయచేయమని వేడుచు ఉన్నాం. కార్యక్రమమును సమర్పిస్తున్న ప్రియులను, టెడ్డీటీవీ ఛానల్ను, యాజమాన్యమును దీవించండి, ఆశీర్వదించండి. విశేషంగా స్థానిక సంఘమును, మీ వాక్యము విత్తనములు వెదజల్లుతున్నటువంటి ప్రతి సేవకులను, వారి కుటుంబములను కూడా విశేషంగా ఆశీర్వదించమని మా ప్రభువా ఈ వాక్యాంశములోని మూడు భాగములను మీ చిత్తమైతే, మీరు అక్కడ ఆలస్యమైతే తదుపరి ప్రసంగాలలో అందించుటకు మీ కృపను మెండుగా దయచేయమని ఈ మనవులు మా ప్రభువును, రక్షకుడును, మీ అద్వితీయ కుమారుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.